కేంద్ర ప్రభుత్వం చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అయితే తీర్మానం చేసిందో కేబినెట్ దాన్ని బహుజన పార్టీ తెలంగాణ శాఖ స్వాగతిస్తున్నది అయితే మరి ఈ రోజు మా అధినేత్రి జాతీయ అధ్యక్షురాలు బహంజి కుమారి మాయావతి గారు చెప్పినట్టుగా ఇది 33% సరిపోదు ఈ దేశంలో మహిళల సంఖ్య 50% ఉన్నది 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అదే విధంగా ఈ 50% లో ఎస్సీ మహిళల శాతం ఎంత ఎస్టీ మహిళల శాతం ఎంత మరి ముఖ్యంగా బీసీ ఓబీసీ మహిళల శాతం ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మాత్రం ఈ రిజర్వేషన్ ముసుగులో మళ్ళీ ఆధిపత్య వర్గాలకు చెందిన మహిళలే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది దానివల్ల ఈ పేద వర్గాలకు చెందిన మహిళలకు ఎలాంటి అవకాశాలు రాకుండా పోతాయి అన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా మరి బీజేపీ 2014 లో చేయకుండా 2018 నుంచి 2022 వరకు చేయకుండా కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొనే ఇది తీసుకొచ్చింది బట్ ఏదేమైనా 33% కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని మేము స్వాగతిస్తూనే దానిలోనే ఈ 33% 50% పెంచాలని డిమాండ్ చేస్తూనే ఆ 50%లోనే మరి బీసీ కోటా కూడా ఎంతో చెప్పాల్సిన అవసరం ఉన్నది అనాదిగా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది ఆ చర్చను మళ్ళీ నేను లేవనెత్తుతున్నా తప్పకుండా ఈ 50% ఈ 33% తప్పకుండా బీసీ మహిళలకు ఏ కోటా ఉన్నది ఎస్సీ మహిళలకు ఏ కోటా ఉన్నది ఎస్టీ మహిళలకు ఏ కోటా ఉన్నది తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలకు 15% ఎస్టీలకు 5% ఉన్నది ఇందులోనే మళ్ళీ మహిళలకు 33% రిజర్వేషన్ తీయడం అనేది ఘోరమైన అన్యాయం అవుతుంది ఈ వర్గాలకు దీన్ని పూర్తిగా ఈ కుట్రను మేము ఖండిస్తున్నాం ఈ ఉన్న 15%లో అదేవిధంగా ఈ 7.5% ట్రైబ్స్కి ఏదైతే ఉన్నదో దాన్ని అట్లనే ఉంచి ఈ 33ను సపరేట్గా చూసి ఆ 33లో ఈ వర్గాలకు కూడా మరి సముచిత ప్రాతినిధ్యం మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మేము బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మరి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇకపోతే మరి